ఓకే. రూల్స్ ఎందుకంటే రూల్స్ మనకి వాల్స్ లాంటివి. రూల్స్ ఉంటే అవి వాల్స్ ప్రొటెక్ట్ చేసినట్టుగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంటాం. నేను వచ్చాడు చాలాసేపు అయింది అంటే ఒక 15 నిమిషాలు అట్లా అయింది పలకరించాను. కాగితం మీద రాసి అగరబత్తి కావాలి, అగ్గిబెట్టి కావాలి, ఆరకం కావాలన్నాను. తెచ్చాడు, ఏమైనా కావాలంటే రాసి ఉంది అన్నాడు. సైకిల్ చేశాను, పోయి ఎండలోకి పోయి ఆదిత్యులను చదువుకున్నా, భగవద్గీత చదువుకున్నాను. బాలకృష్ణ చెప్తాడు కదా, 10 10 పెంచుకుంటురా, 10 మందిని వేసుకురా, 10 సార్లురా అన్నట్టుగా నేను 10 దాకా నా మౌనం వీలున్నంత మట్టికి అది 11 12 గంట చేయడానికి ప్రయత్నం చేస్తా. తప్పదు, మీ ఊరు వచ్చాను, మీకు చెప్పండి నా ధర్మం, అందుకని మౌనం వదులుతా. రూల్స్ పెట్టుకుంటే ఏమవుతుందండి, ఆ రూల్స్ మూఢంగా ఉండకూడదు. రోబోలో ఇల్లు ఉండిపోతే అందరినీ రక్షిస్తారుగా, మా పిల్ల బాత్రూంలో ఉంటుంది, వాడికి తెలియదుగా ఆ బొమ్మకి ఎవరు ఎలా ఉన్నారో తెలియదు. హౌ టు సేవ్, అంతవరకే ఫీడింగ్, చచ్చిపోతుంది వేరే కదా. మనుషులం కదా మనం, బొమ్మలం కాదు. మనం సమయానికి తగ్గట్టు ప్రవర్తన చేయాలి. రూల్స్ నిజమే, శాస్త్రాల్లో చెప్పింది నిజమే, కానీ దయ కంటే పెద్ద రూలింగ్ ఏం లేదు. మీకు అదే చెప్పబోతున్నా. మన శాస్త్రం ఏమిటంటే కాశీ నుంచి గంగాదేవత తెచ్చి ఎక్కడ రామేశ్వరం, రామేశ్వరం నుంచి ఇసుక పట్టుకెళ్ళాలి, పట్టుకెళ్ళి అంటే ఉత్తర దక్షిణాలు ఎంత రిలేటెడ్ అని చెప్పడానికి. అలాగే ఉత్తర భారతం వాళ్ళు లేరు, దక్షిణ భారతం వాళ్ళు వేరు, ద్రావిడ్లు ఆర్యులు, ఇది లుచ్చగల అన్నమాట. ఏమన్నాను మళ్ళీ వెనక్కి తీసుకోను, అందుకని అండర్లైన్ తీసుకోను. నేను ఎప్పుడైనా ఎవరినన్నా తిట్టాను అనుకో, వాళ్ళే నాకు సారీ చెప్పాలి, నేను చెప్పను. ఎందుకని, నా కోపం తెప్పించారు అనవసరంగా. సో సౌరాష్ట్రే సోమనాథ్ అని చెప్పి, సౌరాష్ట్రం అంటే గుజరాత్, అక్కడ ఫస్ట్ లింగం సోమనాథ్. రెండోది ఎక్కడుంది, పక్కనెక్కడ ఉండొచ్చుగా, నో, వెంటనే శ్రీశైలే మల్లికార్జునం ద్వాదశ జ్యోతిర్లింగా లైన్ చూడండి, వెంటనే ఏపీ తర్వాత అమర్నాథ్. విషయం ఏంటంటే మనం ఒక్కటే అనే దానికి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒక లెక్క. మీరు అవన్నీ చూడండి ఒకసారి, ఒకే క్షితి మీద ఉంటాయి, ఒకే ర్యాక్ మీద ఉంటాయి. జీపీఎస్ లేదుగా, డ్రోన్ లేదుగా, ఇంటర్నెట్ లేదుగా, ఒక లైన్ మీద క్షితిజ ర్యాక్ మీద ఎలా కట్టారు శాస్త్రవేత్తలు? నీకు 4 యాభై 4 కళ్ళు వస్తాయి, నువ్వు ఉపన్యాసాలు చెప్తావు మాకు అది ఇది అని. సరే, ఇలా కొందరు సాధువులు భక్తులు నీళ్ళు తీసుకుని వస్తున్నారు. ఎక్కడి నుంచి? కాశీ నుంచి రామేశ్వరానికి. మంచి ఎండాకాలం, ఇలాగే అక్కడ గాడిద దప్పికతో వెలవెల్లాడుతూ నీళ్ళంటే ఎత్తరుగా, మన కమండలం లాంటి సైజు, అక్కడ పెద్ద బిందేం తయారుగా క్యారిబుల్, అందరూ వెళ్ళిపోతున్నారు హరహర మహాదేవ్ అని. ఈ సాధువు చూశారు, అయ్యో జీవి ఎంత వెలవెల్లాడుతున్నాం అని గబగబా నమ శివాయ హరహర అని గొంతులో కోసి గాడు కోసం తెచ్చి అంత దూరం నడిచి గాడి నోట్లో పోస్తావా,
అన్నారు. నాకు ఈ గాడిదలోనే గాడి కనపడ్డారా గాడిద అంటే ఆయన అలా అనలేదు, నేనైతే అంట అని అది ఉత్తరెళ్ళి పాపం అప్పుడు వెళ్ళిపోయి. మీరు వేదాంత దేశకుల పేరు విన్నారా? తిరుమలలో మనం దర్శనం చేసుకుని జేవీజులు పక్క నుంచి వచ్చేస్తాం, మన పెద్ద 2 గంటలు ఉండాలి. ఆ గంటల యొక్క అవతారమే వేదాంత దేశకులు. వేదాంత దేశకులు చాలా గొప్పవారు. ఎట్లా కొట్టారు, ఎన్ని రాశారు, ఎన్ని చెప్పారు. సరే వారి మాట ఎందుకు తెచ్చాను, ఈ వేదాంత దేశకులు వారు ఎన్నో రాశారు, అందులో ఒకటి దయాశతకం. భగవంతుడు దయని ఒక అమ్మవారుగా వర్ణిస్తూ అద్భుతంగా రాశాం, నా దగ్గర ఉంది, టీటీడీలో అమ్ముతారు. అయితే మొన్న తిరుమల వెళ్ళినప్పుడు టీటీడీ వాళ్ళు అది పుష్టాలు పెద్దది ఉంది అన్నదానం దగ్గర, ఎంత అని అడిగితే అబ్బాయి 4 నెలల నుంచి అమ్మట్లేదన్న. మరి దేనికి రా ఈ స్టాలు అంటే అగరబత్తులు అయ్యాము కూడా. ధర్మం స్ప్రెడ్ అవ్వదు, ధర్మం ఎందుకు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయిగా, నువ్వు డబ్బులు వేస్తావు హుండీలో, టీటీడీకి ధర్మం ఎందుకు, సిగ్గు లేకపోతే కావాలి ధర్మం. మొన్న డబ్బారెడ్డి తెలుసుగా అతను అలిపిరిలో పెట్టాడు, మీకు తెలుసా అని. మీరు అదే టైటిల్ యూట్యూబ్లో చూడండి, నేను పెట్టాను మీకు తెలుసా అని. ఆ లేదా డబ్బా కొట్టుకుంటూ మేము అది బీకాం ఇది బీకాం అని ఏదో పెట్టుకున్నారు. ప్రియా హిందూ బంధువులారా, ఇంతవరకు ఎప్పుడు అలిపిరిలో రాజకీయ నాయకుల కటౌట్లు ఫ్లెక్సీలు ఎప్పుడు పెట్టల, మొదటిసారి ఇది డబ్బా కొట్టుకుంటున్నారు మీకు తెలుసా. తిరుమలలో రోజు 3, 4, 5 కోట్లు వస్తుంటాయి, ఈ డబ్ల్యూలు ఎత్తుకోతున్నారు మీకు తెలుసా. శివానీ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు మింగేశారు మీకు తెలుసా. పాస్టర్ల జీతాలు ఎత్తున్నారు, డబ్ల్యూ ఎక్కడవి మీకు తెలుసా, అవి మన హుండీలోవని మీకు తెలుసా. రాష్ట్రం అప్పులతో అడుగు తింటుంటే పాస్టర్ల జీతాలు ఇచ్చే పనికిమాలి ప్రభుత్వం మీకు తెలుసా అని ఇంకా చాలా ఉన్నాయనుకోండి అని చెబుతున్నా. విషయం ఏంటంటే దయ, ఈ దయ కూడా అర్హులకే చూపించాలి. అదేనా, మన ఇంటి మీద ఎవరో పెట్రోల్ పోస్తున్నాడు, వాడికి దాహం వచ్చి దాహం అని అడిగాడు, నువ్వు దాహం ఇస్తే ఏమైంది, మరీ ఎక్కువ తొలగి కావాలంటే ఆ పెట్రోలే వాడికి ఇవ్వాలి కదా. ఏం చెప్పాడు ఆ సినిమాలో, చెడ్డోడికి చెడు చెయ్యాలి మే మంచి, మంచి అంటే అదే అదేందా. రావణాసురుడిని చంపకుండా సీతను తెచ్చేయించాను తేగలడు, అసలు హనుమంతుడితో వెళ్ళిపోతే అయిపోయేది కదా, హనుమంతుడు లంకతో సహా తీసిపోతాను, నో రామ మస్తకం అని చెప్పింది ఆవిడ. రాముడే రావాలి, వచ్చి నిన్ను సంప్రదించాలి, నన్ను తీసుకురా, నేను పరపురుషుణ్ణి తాకను, నువ్వు నా కొడుకు లాంటి వాడు అయినా సరే అని చెప్పి. అలా మనం కూడా ఏకదాశం అని చెప్పినట్టుగా, ఉండేది రాముడు ఒక్కడే ఊరకే చెడిపోకు ఓ మనస, ఉండేది రాముడు ఒక్కడే. రాముడికి ఏం కావాలి, మనలో ఆయనలో ఉన్న గుణాలన్నీ చూసుకోవాలి. ఏమిటి ఆయన గుణాలు, దయాగుణం. కొడుకుగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి, అన్నగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి, ఒక రాజుగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి, ప్రత్యర్థిగా ఎలా ఉండాలో ఆయన చూసి నేర్చుకోవాలి కదా. టోటలీ రామాయ ద హీరో. మరి రాముడు దయ చూపించేవాడైతే మరి రావణాసురుడిని చంపకుండా వదిలేయచ్చుగా, అలా చంపడమే దయ. ఎందుకంటే రావణాసురుడి మీద కాదు చూపించాల్సిన దయ, అతని ద్వారా బాధితులయ్యేదే వాళ్ళని. నేను 10 లక్షలు ఇస్తాను రావణాసురుడు దళితుడిగా నిరూపిస్తే, ఎంత 10 లక్షలు December 25 వాడు పుట్టాడని నిరూపిస్తే 5 కి ఇస్తాను. చాలామందికి ఈ స్టోరీ తెలియదు, జేవీజీ స్టోరీ ఎవరు విన్నారు కనుక
చదివింది ఎవరు? పురం అంటే హరికథలు ఉండేవి. వర్షం శ్రీగారు లాంటి వాళ్ళు చెబుతూ ఉండేవారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇప్పుడు చెబుతున్నారు చాగంటి గారు గారి అపులస్త్యం. సరే, విషయం ఏంటంటే మనము పరిశీలన చేయాలి. ఏదైనా పరిశీలన చేస్తే విషయాలు తెలుస్తాయి. రామాయణం అంటే రామ అయనం, రాముడి యొక్క నడక. ఏమిటి అసలు రాముడు ఎవరు, సీతమ్మ ఎవరు, హనుమంతుడు ఎవరు, లంక ఏమిటి, రావణాసురుడు ఎవరు? అలా పరిశీలన చేస్తే విరాజుడు ఎవరు, కవంతుడు ఎవరు? ప్రతీదీ ఆధ్యాత్మికం, భౌతికం కాదు. సీతను ఎవరికి తెలిపారు? రావణాసురుడు. సీత ఎవరు? స్వామివారి భార్య. కానీ ఆవిడ తనకి కావాలి అనుకున్నాడు. అలా ఈ లోకం అంతా ఎవరిది? భగవంతుడి. నువ్వు క్లెయిమ్ చేస్తావు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు పుల్లారావు అని నువ్వు అక్కడ రాసి పెట్టుకున్నావు. యాక్చువల్గా నథింగ్ ఇస్ బిలాంగ్స్ టు యూ. ఈశావాసనం సర్వం మెత్కించి ఆ జగత్త ఆ జగత్త ఏంతం జీవనం పుంజిద మాగ్రత కశ్యుద్ధం. సో రావణాసురుడు తనది కానీ తనదే అనుకున్నాడు, అందుకు నశించిపోయాడు. నువ్వు కూడా అంతే. నీదేమన్నా ఉందా? కాబట్టి రాముడు పరమాత్మ, సీతాదేవి ఆత్మ. వీళ్ళిద్దరిని కలిపిన వాడు ఎవరు? గురువు గారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుతములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్నాను సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా శ్రీ హనుమాను గురు దేవు చరణములు ఇహ పర సాధక శరణములు. రాముడు పరమాత్మ, సీతాదేవి ఆత్మ, హనుమంతుడు గురుగారు, మన రావణుడు ఎవరు? నీ మనస్సు. లంక ఏమిటి? నీ శరీరం. ఎంత విశ్లేషణ ఉందో ఈ విశ్లేషణ అంతా రామాయణం చదవాలి, పోనీ వినాలి. ఎవరి దగ్గర వినాలి? ఎవరైతే రాముడే తన సర్వస్వం అనుకుంటారో అలాంటి వారి దగ్గర వినాలి. అటువంటి వారిలో మహా గొప్పవారు, మహామహోపాధ్యాయులు, సంస్కృతంలో గొప్ప పండితులు, వేదాంతి మహాభక్తులైనటువంటి శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు. ఒక తాతగారు మనవడికి చెప్పినంత అందంగా ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పినంత బాగా చెప్తారు, అందుకని వినాలి. అందుకని కలియుగంలో ఏంటి తపస్సు అంటే శృణోన్ తప, వినడమే తపస్సు, వినడమే తపస్సు. అందుకని విందాం, ఏమి వినాలో విందాం. అదే సమయంలో వినవలసిన వింటూ రక్షించుకోవలసిన దాన్ని రక్షించుకోవాలి. దానికోసం ప్రశ్నించాలి. ప్రశ్నించాలంటే కొంచెం ఆలోచించాలి. నీకు ఆలోచన ఎప్పుడు వస్తుంది? వింటూ చదువుతూ ఉంటే. విని చదివి ఆలోచించు, ఆలోచించి పరిశీలించు, పరిశీలించి ప్రశ్నించు. పనవాపతే ఎదిరించో, అయినా పనవాపతే బెదిరించు. బాటిల్లో వాటర్ ఉండాలి, మన దగ్గర మ్యాటర్ ఉండాలి. అవునా కదా? అవి ఏం లేకుండా ఇంకా చెప్పాడే మనోడు, అవి వాడు పాపన ఆడిపోతాడు. అలా అనగానే షూ అది షూ అని అడుగు. ఎస్, మరి నేను ఇప్పుడు పాపం చేస్తాను అని చెప్పాను. నీ మాటే, నువ్వేగా చెప్పు. ఎవరు పాప నాలుగు పోతాడు? ఫ్యాట్ పని కొట్టాడు ఆ సెల్ ఆపు. నా పాపాన్ని నేను పోతాను, దా మాట మీద నిలబడు. ఊరికి డైలాగ్ కాదు, బీ ప్రాక్టికల్.
జాతగాని చవట్ల మాట ఇది. ఎవడు బాపా నాడు పోతాడా? నువ్వు పోతావరా అది బాపానా? పాకిస్తాన్లో 1 వీక్లో 600,000 మంది నరికారు. మొన్న కాశ్మీర్ ఫైల్స్ చూసారా? నాకు మండిపోయింది. ఎవరి మీద పుట్టినావు? వాళ్ళ మీద పుట్టినావా? కాదు, మన వాళ్ళ మీద. కాదు ప్రజలే, అక్కడ 10-20 మంది నిలబెట్టి కాలుస్తుంటే చూసారు. చూసిన వాళ్ళు కూడా వదిలే, నువ్వు చావడానికే కదా అక్కడ నుంచున్నావు. ఆ తుపాకీ ఎందుకు లాక్కో? వాడిని ప్రయత్నం ఎందుకు చెయ్యో? పాకిస్తాన్లో ఒకరికి 5 కూతుళ్ళు. ఏది ఈ దేశం 2 ముక్కలైన కొత్తలో. వాడు పైన ఉన్నాడు 2 అంతస్తులో. కింద నుంచి పంది వచ్చింది, ఒక యువ పంది. వాడి దగ్గర కత్తి ఉంది, కానీ 5 కూతుళ్ళు ఉన్న హిందువుకి తుపాకు ఉంది, పిస్టల్ ఉంది. డాయ్, ఇప్పుడు కానీ నువ్వు ఆ తుపాకీ కింద పడేసి కిందకు రాలేదా, నీ 5 కూతుల్ని రేపు చేసి చంపేస్తాం అన్నారు. అభిపోయి వద్దండి, తుపాకీ కింద పడిచి వచ్చి ఆయన్ని చంపారు, వాళ్ళని రేపు చేసి చంపారు. ఎందుకు? ఎందుకలా? ఎందుకంటే వాళ్ళ దాంట్లో చెప్పబడి ఉంది కాబట్టి. దాన్ని ఫాలో అయింది. ప్రపంచంలో అబద్ధాలు ఆడేవాళ్ళు ఫస్ట్ ఎవరు ఉంటారు? హిందువులే. తెలుసా, అసలు బాధ్యత లేని వాళ్ళు ఎవరు? హిందువులే. గతం చూసి భవిష్యత్తు నిర్మించుకోలేని గుడ్డోళ్ళు ఎవరు? హిందువులే. సరే, అబద్ధాలు ఏం చెప్తారు హిందువులు అని మాత్రం ఒకటే అంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ కైండ్ యూఆర్ బ్లైండ్. నేను రాత్రి కూడా 12 ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ముస్లిం గురుగారు ఫోన్ చేయించాను. సరే 5 నిమిషాలే మాట్లాడాలన్నా, 10 నిమిషాల నుంచి ఉంచిగా అయింది. అంతో మాట్లాడుతున్నప్పుడు నేను ఏ గుడికైనా నిన్ను తీసుకెళ్తా, నన్ను ఏ మసీద్ కానీ నువ్వు తీసుకెళ్తావా? అంటే ఎవరి రూల్స్ ఆడుకుంటాయి సోజ్ చెప్పకు. నేను చెప్తా మానవత్వమే ముఖ్యం మతం కాదని, ఏ మసీదు అయినా చెప్పిస్తావా? అలా చెప్తే పాకిస్తాన్ పుట్టదో, బంగ్లాదేశ్ పుట్టదో. నేను చెప్తా దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చని, నువ్వు చెప్తావా, చెప్పిస్తావా? అనగానే ఒక పూజారి మొన్న ఆవిడెవరో స్త్రీని హత్య చేశాడు అన్నాడు. ఆడు ఎదవా, నేను చెప్తున్నా. మరి నాగరాజుని హత్య చేసిన నపుంసకుడు ఎదవా, నువ్వు చెప్పగలవా? ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు అతన్ని చంపేశాడు ఒకడు, ఆడు ఎదవా నువ్వు చెప్పగలవా? 100 కోట్ల హిందువుల్ని 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో వేసేస్తా అన్నాడు, వాడు ఎదవా నువ్వు చెప్పగలవా? అర్థమైందా? కాబట్టి కృషి ఇవ్వాలే కదా, అది తత్కాల చేయాలి. థ్యాంక్ యూ, నువ్వు బలిగుచ్చేసానా, బతికిచ్చావు నా. అయితే అదే మన విజయవాడ టు రాత్రి 10:50 ఏమో ఉంది నా లేట్ బండి శేషాద్రి తిరుపతి. ఓకే, విజయవాడ టు తిరుపతి నానా. నా అంతే అంతే నానా. హరే కృష్ణ. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకు దేశమే ముఖ్యం మతం కంటే, ఎక్కడ మసీదులో చెప్పించండి, చర్చిలో చెప్పించండి, ఒక్క ముస్లింతో చెప్పించండి. ఇంకో జోక్ చెప్పనా నీకన్నా? ఏంటి, బిన్ లాడెన్ని ఖండించినట్టు ఒక్క ముస్లిం వీడియో లేదు, ఫత్వా జారీ చేసినట్టు ఒక్క వీడియో లేదు. ఎందుకని అంటే సమర్థించినట్టేగా, 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తాను అన్నవాడిని ఖండించినోడు లేడు. యాకూబ్ బొమ్మను ఆరాధించేవాడు, అఫ్జల్ గురిని ఆరాధించేవాడు తప్ప. అనగానే నిన్న కాశ్మీర్లో ఒక ముస్లిం వీర సైనికుడు మరణించాడు దేశం కోసం. గ్రేట్, మేము మొక్కుతాం, మేము మొక్కుతాం, మంచి చేస్తే మొక్కుతాం. నిత్యం పెట్టుకున్నాం ఆల్రెడీ. అబ్దుల్ కలాం గారిని మేము దేవుళ్ళు చూస్తాం. ఇంకా ఈజ్ గ్రేట్ హ్యూమనిస్ట్, నాట్ ఇస్లామిస్ట్. ఎంత దారుణం అండి, కేవలం
రెండు అక్షరాల కోసం కొన్ని కోట్ల జీవితాలు అతలాకుతలం చేస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక ముస్లింకే ఫోన్ చేస్తా, ముస్లింకే ఫోన్ చేస్తా, ఓకే? నా క్వశ్చన్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా? మీరు చెప్పండి. ఉన్నాడు. యాజ్ హిందూస్ మీరు చెప్పండి సార్. ఉన్నారా? రైట్. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు ఒక ఏమంటారు, బిజీగా ఉన్నాడు. ఇతను ఇంకొక ఆయనకి చెప్తాను, ఇతను గొర్రెగా మారాడు, మాజీ ముస్లిము. పోనీ ఏదైనా ఉంటే మంగళం శుభం. రైట్, ఇంకో ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. కోవిడ్ ఎలాగో ఎందుకు వచ్చి? సరే, తెలుసు తెలుసు, నేను చెప్పక. వాట్సాప్ కాలింగ్ అయితే ఇందులో అయినా ఉండాలి కదా డేటా. సరే, ఆయన చేద్దాం, కట్ చేస్తాం. అర్జెంట్ అయితే చేస్తాను, వెళ్ళి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది కోవిడ్లో? మధ్యాహ్నం గంటల ఏంటంటే విజయ దీనంతో గుయ్యమని. హరే కృష్ణ నాన్న, బాగున్నావా? తిన్నావా టిఫిన్? అయ్యో పర్లేదు, నేను ఒక డౌట్ అడుగుదామని చేశాను, నువ్వు బిజీ అయితే వద్దులే. పాపం వద్దులే, నన్ను పోలే. మళ్ళీ ఎల్లుండి చేయి, ఎల్లుండదు బాబు. మరి నాకు 2వ తారీఖు చేయి, రేపు ప్రయాణం. అడగనా అంటే ఏదో మా వాళ్ళు 4 వచ్చారు, 3 వచ్చారు, అందుకని దేవుడు ఉన్నాడా అని డౌట్ అంతే. మళ్ళీ మేము ఉన్నాడు అని మేము 4 అనుకుంటున్నాం, నువ్వేమంటావు? ఎస్, అయిపోయింది పాయింట్ 1. సో దేవుడు ఎక్కడ ఉంటాడు? 2వ క్వశ్చన్. ఇదిగో అంటే మా గ్యారేజ్లో పనిచేసే శివరామ్ ఏమన్నాడంటే ఆ అంతరా ఉంటాడు అన్నాడు. మేము అతనితో ఏకీపిస్తున్నాం, మరి నువ్వేమంటావు? భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే అంతటా, ప్రతి జీవిలో, సర్వాంతర్యామి. ఇది ఓకేనా? కాదు నాయనా, నాయనా ఇప్పుడు 2 లేవు, ఒకటే. ఇప్పుడు ఏపీకి సీఎం ఎవరంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక పేరే చెప్పాలి, 2-3 పేర్లు చెప్పకూడదు. తెలంగాణ సీఎం ఎవరంటే నచ్చినా నచ్చిన ఒక పేరే చెప్పాలి. అబ్బే లేదండి, అసలు తెలంగాణ లేదు, మొత్తం అంతా ఆంధ్ర, ఎన్టీఆర్ సీఎం, రాజశేఖర రెడ్డి సీఎం, అలా చెప్పకూడదు. నీ నాకు కుదిరింది అంతే, నువ్వు కాదయా బలి. నీకు రాదమనోరు అక్కడే, కానీ నీలాంటి బలీలు పోరు మంది కదా. నాకు రాత్రి 12 ఒక పిల్లోడు ఫోన్ చేశాడు, గుంటూరు ముస్లిం గురువారు, ఒక్క 5 నిమిషాలు అన్నాడు. 10 నిమిషాలు చేశాడు, ఏదో క్వశ్చన్ ఆన్సరు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు అంతరా ఉంటాడు అనేది మా విశ్వాసం. అకార్డింగ్ టు ద ఖురాన్, నువ్వు కూడా చెప్పు. రామచంద్ర, సరే అయితే నీ సీఎం ఎవరయ్యా? ఎన్టీఆర్ కదా. వీళ్ళ సీఎం రాజశేఖర రెడ్డి, వాళ్ళ సీఎం మరిచన్నారు రెడ్డి, మా సీఎం ఎన్టీఆర్, ఓకేనా? ఇంక మేమేం చేయాలి నిన్ను? ఇంక మేమేం చెప్పాలి నీకు? సరే, నువ్వు అభిప్రాయం చెప్పావు. అకార్డింగ్ టు ద ఖురాన్ వేర్ గాడ్ ఎగ్జిస్ట్, ఇంగ్లీష్లో అడిగాను. భగవాన్ కహారతాయ్, హిందీలో కూడా అడిగాను. మరి ఉద్దు రాదు నాకు, నీకు వస్తే చెప్పు. ఆ ఏకు గారి పేరేంటి? ఆ ఏకు మేకులు కొట్టారని కొందరు చెప్తారు, ఏకు రూపం లేదని కొందరు చెప్తారు. అందుకే నాయన దేవుడు పోనా, పోనా. హరే కృష్ణ, బాయ్. హరే కృష్ణ, అలాగేనన్నా, పోనా.
అలాగే నాన్న, సంతోషం నాన్న, జాగ్రత్త అయిపోనన్న. హరే కృష్ణ అన్న, బంగారు హరే కృష్ణ హరే కృష్ణ. ఆ పిల్లని స్కూల్కి తీసుకెళ్ళి. సో అంటే చాలామంది చేస్తారు, మనకు ఖాళీ ఉండాలిగా, అది ఖాళీ ఉంటే సరిపోద్ది అది. సో సరే గురికి చేస్తా, ఎందుకంటే ఇది క్లియర్ అయిపోవాలి. దేవుడు ఉన్నాడా? అవున్నాడు, రైట్. ఇప్పుడు ఇందాక శివరామ్ ఏమన్నాడు, నేను ఏం పేర్లు పెట్టుకుంటాను అన్నాడు కదా. జస్ట్ పాపని ఇంగ్లీష్లో కొట్టా, పాపిని కొట్టగానే పేరు పాపి, ఎన్ని పాపే ఇంగ్లీష్లో కొడితే ఇన్స్టెంట్ పాపి, ఏదో సంఘటన, రైల్వే స్టేషన్ పాపి, క్రోర పాపి, పిచ్చి పాపి, మెంటల పాపి, ఎరగడ పాపి, గోదావరి పాపి, రకరకాల పాపిలు. బురదొప్పినాడు కదా గొర్రె ఇది. సరే తెలుగులో పాపిని కొట్టా, అదే నాకు ఇంగ్లీష్ పాపి, ఇది తెలుగు పాపి. ఓ పాపి చేద్దాం, ఏదో పాపి. మన టాపిక్ ఏంటి, దేవుడు ఉన్నాడా? ఇదే కదా ప్రాబ్లం, అదే కదా. అక్షరాల కోసం లక్షల మందిని చంపేవాళ్ళు, ఎందుకండి ఆ రక్క తినే పుస్తకాలు. దేవుడు లేడంటే నీకు నొప్పేంటి? నేను చెప్తా చెప్పా. పడుకున్న వసంత్ హైదరాబాద్ పాపి, నెక్స్ట్ హైదరాబాద్ అనిల్ పాపి. ఒకళ్ళు పడుకున్నారు, ఒకళ్ళు బిజీ. ఆదివారం కదా, రైట్. ఈ హైదరాబాద్ పడుకో మొత్తం నెంబరే పడుకో, వాడుకారు, రైట్. ఓకే, దేవుణ్ణి నేను నమ్మే, కృష్ణునో రామునో అమ్మవారినో నువ్వు నమ్మకపోతే ఏంటి నాకు ప్రాబ్లం? కాదు సార్, నీకు మీకు ఎవరు ఇష్టం సార్? హనుమంతుడా, రాముడా, కృష్ణుడా, శివుడా? రాముడు ఇష్టం. నీకే సందర్భాన్ని బట్టి అందరూ సమానం చూస్తాను, కానీ వెంకటేశ్వరుడు అలా ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది కదా. సో అలాగే నేను కృష్ణ భక్తుడు, అది శివభక్తుడు. సో వాట్ ప్రాబ్లం? మొన్న వెంకటగిరి వెళ్ళాను, పోలేరమ్మ ఇష్టం అన్నాడు అప్పుడు. ఆ పోలేరమ్మ నమ్మకపోతే పర్లేదా అన్న మిగిలిన వాళ్ళు. వాడేమో రాముడు నమ్ముతున్నాడు, అక్కడ శివుడు నమ్ముతున్నాడు. పోలేరమ్మ నమ్మకపోయినా పర్లేదా? మరి అలా ఒకసారి చర్చిలో మెసేజ్లో చెప్పండి, మేము నమ్మే దేవుడిని మీరు కూడా నమ్మాలి అని రూల్ ఏం లేదు, ఎవరిష్టం వాళ్ళు చెప్పండి. మొత్తం రెండు మాత్రాలు తొంగిపోతాడు. ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? వాడు చెప్పినట్టే మనం పూజ చేయాలి, వాళ్ళు చెప్పినట్టే మనం దేవుడిని పిలవాలి. ఎంత దుర్మార్గం అండి. దేవుడు ఉన్నాడనేది కామన్ కదా, దేవుడు ఉన్నాడు కామను. దేవుడు ఉన్నాడు కామను, దేవుడు ఎక్కడ ఉన్నాడు? సరే అది రెండో విషయం. దేవుడు నే పేరుతో పిలవాలి, నువ్వు పొలికోసం పేరు పెట్టావా? నువ్వు చెప్పినట్టు నేనే పిలవాలా? నీ పేరేమో సత్యనారాయణ పాపి. పాపి అమ్మా, అమ్మ ప్రయత్నాలు ఆడమ్మా. సత్యనారాయణ గారు లేరమ్మా, బయటకు వెళ్ళారమ్మా? ఆదివారం కదా వెళ్ళి ఉంటారని అనుకున్నా. వచ్చాక సాయంత్రం ఫోన్ చేయమంటారా? మనోహర్ తిరుపతని చెప్పండి. బాయ్ నాన్న. సత్యనారాయణ గారు చర్చికి వెళ్ళారు, సేవానికి పూజ చేయలేదు, రైట్. నెక్స్ట్ వెంకటరమణ పుట్టిందే మనకే, చెల్లుండి మన ఏంటి, తన ఇద్దరు పుట్టారా? బిజీగా ఉన్న నెల్లూరు గొర్రె, రైట్. విజయనగరం పాపి వినోద్ రామా, జన్మానికి వచ్చారు కదా. ఇంకా రవి వైజాగ్ పాపి, రైట్. ఏంట్రా
ఈ టెంపరీ మతంగాయలు టెంపరీ అన్ని టెంపరీ మా వాళ్ళతోండి మీరే చెప్పండి. విజయనగరం బూతిపాపి పేరేంటి? శ్రీనివాస్. అది కేవలం ఒక బొగడా పుస్తకం కోసం సాటి తెలుగుని, సాటి హిందువుని, సాటి మనిషిని, సాటి ఏందిరా రే టైం బాగాలేదు, మీరే చెప్పండి స్వామి. వాళ్ళందరూ బైబిల్ బోకుదని నాకు మీకు తెలిస్తే సరిపోదుగా. భయం చెందిన పాపి కిషోర్, అది కనీసం సెల్లన్న గారు ఖాళీ అవుద్దిగా టెంపరీ నెంబర్ తీసేస్తే. హలో నమస్తే సార్. ఆ కిషోర్ గారు, నేను మనోహర్ దాస్ తిరుపతి సార్. రాధ మనోహర్ దాస్ అండి, తిరుపతి నుంచి. సార్ బిజీగా ఉన్నారా? సార్ ఫోన్ మళ్ళీ చేయమంటారా? సాయంత్రం చేయండి నాన్న. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఆదివారం కదా, బొబ్బిలి పాపి రామకృష్ణ. ఏం పేరు? రామకృష్ణ. ఈ పేరు లేకుండా బతకలేడు, చనిపెట్టి హిందు లేకుండా బతకలేడు. అంతే, ఆదివారం కదా, ఎడారి మతం, ఏడుపు మతం. పెయింటర్ పాపి చూద్దాం, ఇంకొక రెండు చూసి ఇంకా ముగిద్దాం. ఎందుకంటే నేను వెళ్ళాలి, ఇంకా హనుమాన్ చాలీస చదువుకోవాలి. ఇంకా అందరూ ఈ పాపలు అందరూ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు. రాత్రి ఫోన్ చేశాడు నూజివీడి పాపి వెంకట్, కాస్త వినయంగా ఉంటాడు. రాత్రి కారులో వస్తూ మాట్లాడా. ఇంకా ఒక్క నిమిషం ఉంది పదింబాబుకి, విల్ ఫినిష్. ఎందుకంటే డిస్కషన్ చేయకపోతే విషయాలు రావు. దేర్ ఇస్ నో డిస్కషన్. వెంకట్ నాన్న హరే కృష్ణ, బిజీగా ఉన్నారా? ఏం లే, ఊరికే మా వాళ్ళు ముగ్గురు వస్తే డిస్కషను. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నారు. ఇక్కడ నా ఎదురుగా ఉన్నవాళ్ళు ఏమంటారు? కాదు, దేవుడు ఉన్నాడా అసలు, ఎవరో తర్వాత ఉన్నాడా లేడా, అంటే నాస్తికులు దేవుడు లేడంటారు కదా. మేము దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాం యాజ్ ఏ హిందూస్. మీరు దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు లేదా? ఆ దేవుడు ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, దేవుడు ఉన్నాడు పాయింట్ వన్. దేవుడు ఎక్కడ ఉంటాడు పాయింట్ టూ. దేవుడు ఎక్కడ ఉంటాడు? మా మెకానిక్ గ్యారేజు ఆయన ఏమంటాడంటే అంతటా ఉంటాడని అంటాడు, అంతటా ఉంటాడని అంటాడు మా మెకానిక్. ఇది కూడా ఓకేనా? కాదు సార్, మాది అయిపోయింది, మీరు చెప్పాలి. మీరు చెప్పలేదు, మాది ఓకే చెప్పాం. సర్వ ప్రతి జీవిలోనూ ఉంటాడు. ఎక్కడుంటాడు? కాదు, ఎక్కడుంటాడు చెప్పలేదు, ఎక్కడుంటాడు చెప్పలే. కాదు సార్, ఇప్పుడు సర్వాంతర్యామిలోనూ సర్వం ఉంటాడు అంటే అన్నీ చూస్తుంటాడా? అంటే ఓ ప్లేస్లో ఉంటాడా అందరి? మాది మేము ఒప్పుకున్నాం కదా అన్నీ చూస్తుంటాడని.
మాది అయిపోయింది, మా డిస్కషన్ ఏం లేదు. దానికి మీ స్టేట్మెంట్ మేము ఒప్పుకున్నాం అన్ని చూస్తుంటాడని, కానీ మీ మీ విషయం చెప్పాలి. మాది ఒప్పుకున్నాంగా, ఒప్పుకోపోతే కదా చెప్పడానికి. భగవంతుడు అన్నిట్లో ఉంటాడో అంతటా ఉంటాడో సర్వాంతర్యామి, మాది అయిపోయింది. అకార్డింగ్ టు ద బైబిల్ వేర్ గాడ్ ఎగ్జిస్ట్ సర్వాంతర్యామి కాదు సర్వవ్యాపకుడు, అన్ని అన్నిటా వ్యాపించి ఉంటాడు. ఓకే, పాయింట్ టూ, దేవుడు ఉన్నాడు వాడు సర్వవ్యాపకుడు. ఓకే, రెండు, సో దేవుడిని ఎలా పిలవాలి, దేవుణ్ణి ఎలా పిలవాలి, అంటే ప్రేయర్ చేయాలి కదా, ఎలా చేయాలి, మేమైతే భగవంతుడికి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి ఒకరు వెంకటేశ్వర అంటారు, ఒకరు రామ అంటారు, ఒకరు శివ అంటారు, ఒకరు కృష్ణ అంటారు. మీరే మీ మీ అకార్డింగ్ టు ద బైబిల్ మీ ఉద్దేశం కాదన్న, మా చెప్పేశాం వెంకటేశ్వ, ఇప్పుడు మాది చెప్పాం కదా, నీది చెప్పు, మేము నీ దాని మీద కామెంట్ చేయట్లే, నువ్వు గమనించు. కాదే ఇప్పుడు నిన్ను నేను మీ బైబిల్లో దేవుణ్ణి ఎలా పిలవాలని ఉందని నేను అడుగుతున్నా, నిన్ను కామెంటరీ చేయమంటలే, నీకు అర్థమవుతుందా? ఇది పూర్తి చేయి, ఇది పూర్తి చేయి, దేవుణ్ణి ఎలా పిలవాలి, మే మా వైపు మేము చెప్పాం, నువ్వు మా గుట్టినోడివే, నువ్వేదో పెద్ద ఇద్దరాయలోడు గుట్టాడు ఫీల్ అయిపోకు, అర్థమైందా? నీ పేరే వెంకటేశ్వ, అది లేకుండా బతకలేని బతుకు, సర్టిఫికెట్లో హిందువు, ఎక్కడోళ్ళకే పుట్టావు, నువ్వు ఎప్పటికీ క్రైస్తవ కాలేవు. యథవ సేవని పూజ చేసేది యథవ సేవాన్ని, దేవుణ్ణి ఎలా పిలవాలి చెప్పు, దేవుణ్ణి ఎలా పిలవాలి చెప్పు, బోకడా బైబిల్లోంచి దేవుణ్ణి ఎలా పిలవాలి చెప్పు, బోకడా బైబిల్, బోకడా బైబిల్ నేను నిరూపిస్తున్నా, నువ్వు దమ్ముందా, నువ్వు క్రైస్తవ అవగలవా, బొకడా బైబిల్ దమ్ముంటేరా యదవ బైబిల్ చెప్పరు, సమాధానం చెప్పలేడు. ఎందుకని కాదు, ఇప్పుడు ఆడు యేసు అంటాడు, నేను అప్పుడు యెహోవా అంటాను, అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఎవడో చెప్పలేడు, ఇప్పుడు చక్కగా మనం సమాధానం చెప్పామా, అవునా? మళ్ళీ చెప్పు, దేవుణ్ణి ఎలా పిలవాలి స్ట్రైట్గా సూటిగా, బొకడా బైబిల్లోంచి దేవుణ్ణి ఎలా పిలవాలి, బొకడా బైబిల్లోంచి దేవుణ్ణి ఎలా పిలవాలి, యథవ బతుకు పడే.